టెన్షన్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇద్దరిని న్యాయం చేయాలి, ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ టుగెదర్, ఇప్పటివరకు చేయలేదు, మళ్ళా చేస్తారా లేదో కూడా తెలియదు, ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్గా సినిమాలో అని చిరంజీవి గారు అన్నారు ఈ మాట. గాడ్ విల్స్ మళ్ళీ చేస్తామేమో, బట్ ఇలాంటి ఛాన్స్ వస్తా లేదు మళ్ళీ మా ఇద్దరికి. ఆ క్యారెక్టర్ నచ్చిందేమో ఆయనకి అంత బాగా. ఎగ్జాక్ట్లీ అని సో లెట్స్ గో హెడ్ అన్నారు. బట్ నాకు మాత్రం ఎక్కడో అటెన్షన్ ఉంది, వెరీ క్యూరియస్ యాక్చువల్లీ. తర్వాత ఓ రోజు ఇద్దరు చెప్పారు నాకు, చిరంజీవి గారు చేరను, డోంట్ థింక్ టూ మచ్ అన్నారా. అసలు ఏం లేదు, ఆయన ఆచార్య సిద్ధ, చిరంజీవి రామ్ చరణ్ కలిసి చేయట్లేదు, ఆచార్య సిద్ధ, ఆ పాత్రను ఎలా ట్రీట్ చేయాలో అలా చేసి ఎక్స్ట్రా బ్యాగేజ్ వద్దు, దిస్ ఇస్ వాట్ దిస్ సెడ్. వాళ్ళ స్టార్ డోమ్కి దానికి అండ్ ఆఫ్టర్ 150 ఫిల్మ్స్ ఇప్పుడు ఇలాంటి సినిమా చేస్తున్నారంటే ఎంత అనుభవం ఆయనకి, ఎంత ఎక్స్పీరియన్స్. హీ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్, అది అంటే ఎవ్రీ మినిట్ హీ ఫీల్స్ అబౌట్ సినిమా. అందులో చిన్నపిల్లలాగా పొద్దున్న రావటం, ఆయన షార్ట్ ఆఫ్టర్నూన్ ఉంటే నాకు ఎవరో చెప్పారు, ఆర్టిస్ట్ని చెప్పని పేరు, ఆయన అన్నారు ఆయన షార్ట్ ఆఫ్టర్నూన్ అండి, పొద్దున్నే వచ్చి చిన్నపిల్లాళ్ళ కూర్చున్నారు చిరంజీవి గారు అక్కడ. అదేంటి సార్ మేమే 1 గంట వద్దాం అనుకున్నాం, మీరేంటి 10 అంటే అంత ప్యాషన్ ఆయనకి. అది సినిమా అనేది ఆయన రిలీజియన్, అది ఆయనకి వెరీ, ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 24 అవర్స్ సినిమా గురించి ఆలోచిస్తారు, నో అదర్. ఇది ఆ ఖాళీ టైం షార్ట్ గ్యాప్స్లో కూడా హిల్ బి టాకింగ్ అబౌట్ సినిమా ఓన్లీ, వేరే చెత్త చెదారం పెట్టుకోరు అసలు ఆయన. అందుకనే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందుకే అంత ప్యూర్ సోల్గా మిగిలిపోయారు ఆయన. సేమ్ ట్రూ సినిమా సేమ్ టైం.